राष्ट्र वैद्य रोग शाखलो आरडीओलनु पर्यवेक्षाधिकारुलुगा नियमिस्तानन्न प्रभुत्व आलोचनपै तेलंगाणा प्रभुत्व वैद्युल संघं तीव्र स्थायिलो मंडिपडिंदि। आ आलोचननु तक्षणमे विरमिंचुकोवालनि లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది। టీజీజీడీఏ ఆధ్వర్యంలో కోటి డిహెచ్ఎస్ ఆవరణలో డిఎంఈ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు। వైద్య రంగంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్న విషయాన్ని మరవొద్దని సూచించింది। ఈ నిరసనలో డాక్టర్ రమేష్, ప్రవీణ్ కుమార్, లూలా ప్రసాద్, రాథోడ్, శేఖర్, ఉమాకాంత్ గౌడ్, భూపేందర్, లక్ష్మణ్, రవి, అబ్బయ్య, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరపున ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరూ కేసీఆర్ వెనక నడిచి తెలంగాణ సాధించుకున్న ముందు వరుసలో ఉన్న వాళ్ళమే। కానీ గత నెలకితము నిమ్స్లో శతాబ్ది ఉత్సవాల పేరు మీద హెల్త్ డిపార్ట్మెంట్ కు సార్ వచ్చి కనీసము ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన మాలాంటి ఉద్యమకారులను కనీసము గుర్తించడమే కాకుండా మాపై ఆర్డీఓ వ్యవస్థను తీసుకొచ్చి మా మీద తెలంగాణ తీసుకొచ్చుకున్నది ఇలాంటి ఆజమాయిషి చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆజమాయిషి చేసుకున్న దానికి మా హెల్త్ డిపార్ట్మెంట్ మేము డాక్టర్లుగా ఎందుకైనామని బాధపడుతున్నాము। కాబట్టి వెంటనే ఆర్డీఓలను హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకో అబ్జర్వేషన్ చేసుకుని వెంటనే వెనక్కి తీసుకోవాలి। పిఆర్సీ ఏరియాస్ 2016 జనవరి నుంచి పిఆర్సీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే అది మాకు 2020లో వస్తే 2016 జనవరి నుంచి 2020 సెప్టెంబర్ వరకు పిఆర్సీ ఒక్కొక్కరికి 15 నుంచి 20 లక్షల రూపాయలు ఫైల్ సీఎం ఆఫీస్ లో 6 నెలల నుంచి పెండింగ్ ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చింది? డాక్టర్లు పనిచేస్తలేమా? మాకు మేము మా తరగర జీతాలతో పనిచేసి మాతో పనిచేయించుకుని ఎట్టి చాకరి చేయించుకుని మా పిఆర్సీ ఏరియాస్ మీ 6 నెలల నుంచి సీఎం ఆఫీస్ లో తొక్కి పెట్టడానికి కారణం ఏందో తెలుసుకుని వెంటనే మా ఫైల్ ను సైన్ చేయాలని సీఎం గారు చెప్తున్నా। అదే విధంగా ఆర్టీసీని విలీనం చేసినట్టు కార్పొరేషన్ లో ఓన్లీ ఆర్టీసీ వైద్య పరిషత్ ఇంకొక డిపార్ట్మెంట్ మూడే కార్పొరేషన్లు ఉన్నాయి। ఈ మూడు కార్పొరేషన్లు కూడా వెంటనే ఆర్టీసీ లాగా మా డాక్టర్ల వైద్య పరిషత్ అప్పుడేదో వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్ వైద్య కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు హయాంలో దాన్ని వెంటనే ప్రభుత్వం విలీనం చేసి వాళ్లకు ఫస్ట్ జీతాలు వచ్చినట్టు చేయాలి। పెరిఫెరీ మెడికల్ కాలేజీ 33 మెడికల్ కాలేజీ పెడతామని గొప్పగా చెప్పుకున్న మా ఇల్తిమేషర్ గారు సీఎం గారు మేము సహకరించినా కూడా వాళ్ళకి అరకరో జీతాలతో ప్రమోషన్ల మీద పోయి జీతం 34,000 తక్కువ జీతం ద్వారా పనిచేస్తున్న కాబట్టి వాళ్ళు పోయినందుకు వాళ్లకు ఇన్సెంటివ్ కంపల్సరీ రూరల్ మెడికల్ కాలేజ్ ఇన్సెన్స్ వెంటనే పెరిఫెరల్ మెడికల్ కాలేజ్ రూపంలో వెంటనే తక్షణమే అమలు చేస్తేనే ఇక్కడ డాక్టర్లు అక్కడికి పోతారు। కొత్త రిక్రూట్మెంట్ లో 1,011 మంది రిక్రూట్ చేసి గొప్పగా వాళ్లకు ఆ రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే అలా 500 మంది కూడా జైని కాలేదు, అందులో 200 మంది ఆరోగ్యాలుగా పోతున్న 300 మంది జైనింగ్ ఇప్పుడు చెల్లిపోయారు। కాబట్టి ప్రభుత్వ వైద్యులను మంచిగా చూసుకున్నప్పుడే మన ఆరోగ్య తెలంగాణ సాధించుకుంటాం। ముఖ్యమంత్రి గారు మమ్మలను ఎందుకు అసలు తక్కువ చూపు చూస్తున్నారో, టీజీఓ టీఎన్జీఓ అనే పిలుస్తారా మీ ప్రగతి భవన్ కు? మేము ఉద్యమం చేయలేదా? మేము ఉద్యోగులం కాదా? మా దగ్గర 20,000 మంది ఉద్యోగులు ఉన్నారు, మీరు ఓన్లీ వాళ్ళ అసోసియేషన్ పిలిచి పిఆర్సీ మాట్లాడతారా? ఫస్ట్ మాకు ఇచ్చే పిఆర్సీ రెసియండి, తర్వాత వాళ్ళ పిఆర్సీ గురించి ఆలోచించానని చెప్తున్నాం। వాళ్ళమే వచ్చాం ఇక్కడ, ఇంత తీవ్రమైన ఒత్తిడి ఏ మంత్రి గారు ఉన్నప్పుడు లేదు। ఇప్పుడు ఎందుకు మరి డాక్టర్లు ఇంత ఒత్తిడికి గురవుతున్నారో ప్రభుత్వం ఆలోచించాలి। ఒకవైపు ఇన్ని సమస్యలు చెప్పిండ్రు కదా, ఇప్పటి వరకు దాదాపు 10 సమస్యలు చెప్పిండ్రు, ఒక్క సమస్య పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు। ఆర్డీఓలను రద్దు చేసి మా మీద రుద్దుతామని, లేదా బయోమెట్రిక్ సిస్టమ్ అని రకరకాల సిస్టమ్లు రుద్దుతూ జస్ట్ డాక్టర్లను ఒత్తిడికి గురి చేయడమే। ఒకవైపేమో ప్రభుత్వం ఎక్కువ మంది డాక్టర్లను ఉత్పత్తి చేస్తున్నామంటుంది, మరి ఉత్పత్తి చేయడానికి కారకులైన ఫ్యాకల్టీ మేమే కదా, మమ్మల్ని ఎందుకు ఒత్తిడికి గురి చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పాలి। మీరు డాక్టర్లను ఎక్కువ ఉత్పత్తి చేస్తే మరి ఫ్యాకల్టీ ఎందుకు సంతోషంగా లేరు? సో డాక్టర్లు అందరూ పనిచేస్తేనే కదా మీరు డాక్టర్లను ఉత్పత్తి చేస్తున్నది, సో డాక్టర్లను ఉత్పత్తి చేస్తున్నట్టే మేమే కారణం కనుక మా డిమాండ్లు మొదట నెరవేర్చాలి, తర్వాత మాతో ఫస్ట్ మీరు ఒక మీటింగ్ పెట్టాలి। మీటింగ్ పెట్టి మా సమస్యలు ఏందో అడగనే అడగరు, ప్రతి నెల 11వ తారీఖు రావాలి రివ్యూ మీటింగ్ చేయాలా, ఎవడన్నా మాట్లాడితే వాళ్ళని స్పీకర్ మ్యూట్ చేసి పడేస్తారు, అది కాదు। మీరు ఫస్ట్ మా సమస్యలు డైరెక్ట్ మాట్లాడండి, మా డాక్టర్లకి డైరెక్ట్ ఇదే ఆడిటోరియం లో మీటింగ్ పెట్టండి, మా సమస్యలు చెప్తాం, మా సమస్యలు పరిష్కరించండి, అవి పరిష్కరించిన తర్వాత మేము పని చేయకపోతే మమ్మల్ని శిక్షించండి। మరో వైద్య ఇప్పుడు ఈ రోజు ప్రాథమిక చర్చలు చేసి మేము అందరం మీడియా ముందుకు వచ్చినాము, ఒకవేళ ఇప్పుడు పెట్టిన డిమాండ్లు అందరు చెప్పిన డిమాండ్లు గిట్ట చేయకపోతే తెలంగాణ రాగముందుకు ఎలా అయితే తెలంగాణ ప్రభుత్వ వైద్య గర్జన చేసినామో ఇదే ఆడిటోరియం లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో అప్పుడు చేసినాము, ఇప్పుడు ఇదే ఆడిటోరియం లో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల గర్జన చేస్తాము, చేసి ఆ డిమాండ్లు నెరవేర్చుకున్న వరకు పోరాడతాము, ఖచ్చితంగా ఈ మాట మీద నిలబడతామని మీకు హామీ ఇస్తున్నాను। ఈ రోజు
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘము అందరం ప్రతినిధులు అందరం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ప్రకటించిందో హరీష్ రావు హెల్త్ మినిస్టర్ గారు అసెంబ్లీలో తరత ఎమ్మెల్సీ శాసనసభలో శాసన మండలిలో ప్రవేశపెట్టినటువంటి ఆర్డీఓ వ్యవస్థ ఏదైతే ఉన్నదో డాక్టర్లు పంజేయరు ఆర్డీఓలని హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గా మేము పెడుతున్నాం అనే చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి సంవత్సరం నుండి చేస్తున్నా అని చెప్పేసి ఏ నిన్న అనడం ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నిరంకుశ ప్రభుత్వంలో ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే ఆర్డీఓ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆర్డీఓలని మా మీద పెత్తందారులుగా ఇంత ముందు ఎంఆర్ఓలని తర్వాత ఆర్డీఓలని తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లని మరి వైద్య విధాన పరిషత్ కమిషనర్ గా కొన్ని రోజులు కూడా మరి ఇక్కడ నియమించడం జరిగింది. దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించి మేము కోర్టు నుండి దాన్ని క్యాన్సిల్ చేయించుకోవడం జరిగింది. ఇదే గవర్నమెంట్ లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్లుగా అందరం కూడా తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వాళ్ళమే ఇంత ముందు. మరి కాబట్టి ఈరోజు తెలంగాణ డాక్టర్లని మరి అరెస్ట్ చేస్తూ తెలంగాణ డాక్టర్లు పనిచేయరు అనే విధంగా మాట్లాడడం ఏదైతే ఉన్నదో అది తీవ్రంగా ఖండిస్తున్నాము. తర్వాత మరి ఇదే హెల్త్ మినిస్టర్ గారు చాలా సందర్భాలలో మరి కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేశారు, మరి కోవిడ్ వచ్చినప్పుడు డాక్టర్లు అంతా బాగా పనిచేసారు అని చెప్పేసి ప్రజలు గాంధీ హాస్పిటల్ అన్ని హాస్పిటల్స్ కూడా మరి అంత బ్రహ్మాండంగా పనిచేసారు అని చెప్పేసి కితాబు ఇచ్చిన వాళ్ళు, తర్వాత నేషనల్ హెల్త్ ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ ఆ తెలంగాణ మూడో ప్లేసులు ఉన్నది అని చెప్పేసి మరి హరీష్ రావు గారే చెప్తారు. మరి డాక్టర్లు పనిచేయకపోతేనే ఈరోజు మూడో ప్లేస్ వచ్చిందా, డాక్టర్లు అడ్మినిస్ట్రేషన్ రాకనే మరి మూడో ప్లేస్ వచ్చిందా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా మాట్లాడడం ఏదైతే ఉన్నదో బయోమెట్రీ తీసుకురావడం, ఏదైతే మేము పిఆర్సీ ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో ఎరియర్స్ మరి పిఆర్సీ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత యూజీసీ పిఆర్సీ అని చెప్పేసి ఇచ్చి ఆ బొకాబొటిగా మరి ఖచ్చితంగా ఆ రోజు పిఆర్సీ ఎరియర్స్ ఇస్తా అని చెప్పేసి అప్పుడు ఈటెల రాజేందర్ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము జీవో ఇస్తున్నాం ఖచ్చితంగా అని చెప్పేసి మభ్యపెట్టి మా అందరినీ ఏరియర్స్ ఇంతవరకు ఇయ్యలేదు అయ్యా నాయన, మరి హెల్త్ మినిస్టర్ గారు మరి డాక్టర్లు పనిచేయకపోతే మరి ఈరోజు మరి హాస్పిటల్స్ ఎలా నడుస్తున్నాయి, మీరు చెప్పినటువంటి హెల్త్ ఏదైతే ఉన్నదో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్తా ఉన్నారు, ఇన్ని మెడికల్ కాలేజీలు ఎక్కడి నుండి వస్తున్నాయి, మరి డాక్టర్లు పనిచేయకపోతే మరి ఎంఆర్ఓలను పెట్టి నడిపించినరా లేకపోతే నాన్న డాక్టర్లను పెట్టి నడిపిస్తున్నారా అని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు. మరి మెడికల్ కాలేజీలకి మేము పూర్తిగా మరి సపోర్ట్ చేస్తే కూడా మమ్మల్ని పిఆర్సీ ఎరియర్స్ ఇవ్వకుండా మరి ట్రాన్స్ఫర్స్ చేయకుండా ఇక్కడున్నటువంటి డాక్టర్లకి మళ్ళీ చేసే వాళ్ళను మరి ఇక్కడున్న సూపరింటెండెంట్లను కానీ ఇక్కడున్నటువంటి మరి డిఎంఈ కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకురావడానికి ఒక పథకం ప్రకారం తీసుకొస్తున్నారు, మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆరోగ్య శాఖ మంత్రులు నిన్న ఏదైతే పెద్దల సభలో నిన్న ఆడియో వ్యవస్థను ఈ యొక్క డాక్టర్ల మీద అడ్మినిస్ట్రేటర్ల మీద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ టీచింగ్ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ల మీద సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ మీదనే పెడతామని చెప్పేసి చెప్పడం అనేది చాలా బాధాకరం. ఇది గత సంవత్సరం 2022 ఏప్రిల్లోనే ఇది మంత్రి గారు బయటికి చెప్పడం జరిగింది, అప్పుడు దాన్ని ఖండించడం మేము. ఈ రోజు ఏంటంటే డాక్టర్లు ఏదో వర్గాలుగా చీలిగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇది చేయడం సమంజసం కాదు. నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఇట్లాంటి నిర్ణయాలు వాపస్ తీసుకోవాలి. తర్వాత పర్టికులర్ నాన్ టీచింగ్ డాక్టర్లు ఏదైతే ఉన్నారో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కావచ్చు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కావచ్చు, ఇలాంటి దాంట్లో చాలా అన్యాయం జరిగింది. టీచింగ్ సైడ్ ఈ లాంగ్ పెండింగ్ ఏరియాస్ పెద్ద అన్యాయం జరిగింది మా డాక్టర్లకు. మాకు ఏదైతే ఉందో రేషనలైజేషన్ తయారు చేస్తున్నామని చెప్పేసి మంత్రి గారు ఒక్క ఇష్యం కూడా మా అసోసియేషన్లో కానీ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వకుండా డిఎంహెచ్ఓ వ్యవస్థను నిధివేరే చేస్తున్నారు, జూనియర్లను డిఎంహెచ్ఓలో చేస్తున్నారు, ఒక సీనియారిటీ ప్రతిపాదన లేదు. తర్వాత అదేవిధంగా ఎస్పీఎం డిప్లొమా చేసిన క్యాండిడేట్లను కూడా 10 పోస్టులను డిఎంహెచ్ఓ కింద మర్జు చేసి లాటరల్ ఎంట్రీ చేయాలని చెప్పేసి
బ్రతకం పడుతున్నారు. ఇది దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. అదే విధంగా మా దగ్గర టైం బాండ్ ప్రమోషన్ అయితే ఉందో గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన రోజు నుంచి కూడా మేము రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గత ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంతవరకు కారణనిర్ణీత ప్రమోషన్ మాకు రాలేదు. 15-20 సంవత్సరాలు అయినా కూడా మేము డిప్యూటీ సివిల్ సర్జన్ కాలేకపోయినాం. సివిల్ సర్జన్ కాలేకపోతున్నారు. డాక్టర్ ప్రమోషన్ లేకుండా అవుతున్నారు. డిజిగ్నేటెడ్ డిప్యూటీ సివిల్ సర్జన్ 6 సంవత్సరాలకు గానీ, డిజిగ్నేటెడ్ సివిల్ సర్జన్ పోస్టులు 12 సంవత్సరాలకు గానీ తక్షణమే మంత్రి హరీష్ రావు గారు పరిశీలన చేసి ఫైల్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కావచ్చు. పిఎస్సీ డాక్టర్లకు వెహికల్ లేవు. గతంలో వెహికల్ ఇచ్చేవారు. ఇదేవిధంగా ఇలాంటి ప్రాబ్లం చాలా ఉన్నాయి. మహిళా డాక్టర్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రూరల్ అలవెన్స్ లేవు. మహిళా డాక్టర్లకు స్పెషల్ అలవెన్స్ లేవు. అదేవిధంగా విఈపి అయితే ఉందో వైద్య విధాన పరిషత్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ని అక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా దాని ప్రభుత్వం విలీనం చేయడానికి ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా విఈపిని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కింద కలిపేసి వాళ్ళకు 010 కింద ట్రెజరీ శాలరీ ఇవ్వాలి, హెల్త్ కార్డులు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మీడియా ముఖం తెలియజేసుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.